ఇది ఒక గొప్ప సంస్కరణ అందరూ చూస్తుండగానే జరిగిపోయింది కాకపోతే ఒక్క రోజులో జరగలేదు క్రమంగా జరిగింది స్టెప్ బై స్టెప్ పక్క ప్లాన్ తో శ్రద్ధగా అధికారులు పనులు చేయడంతో సాధ్యమైంది ఇందుకే అదేంటో మీకు అర్థమైపోయే ఉంటుంది ఆ గొప్ప సంస్కరణ ఉత్తరప్రదేశ్ లో జరిగింది దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీ ఒకప్పుడు మహా డేంజరస్ స్టేట్ అడుగడుగున మాఫియా గుండాల ఆధిక్యం ఆధిపత్యపు పోరులో అమాయకులు సమితులుగా మారిపోతున్న దశ నుంచి తమను క్షమించాలని ప్రాణభిక్ష పెట్టాలని మాఫియా బాసులు ప్రభుత్వానికి పొల్లుదండాలు పెట్టే దశకు మధ్య చాలా జరిగిందే అదే విషయం ఈ రోజు టింటో మనం చూడబోతున్నాం మీకు తెలుసా గత ఆరేళ్లలో యూపీలో పదివేల ఏడు వందల ఇరవై ఎన్కౌంటర్లు జరిగాయి రోజుకు సగటున ఐదు ఎన్కౌంటర్లు లెక్కలు తప్పకుండా జరిగిపోయాయి ఈ ఎన్కౌంటర్ల కారణంగా ఒక పోలీసు అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు నాలుగు ఒక్క మంది పోలీసులు గాయపడ్డారు గతంలో నేరాలు ఘోరాలు చేసే లీడర్ కం బాసులు చెప్పినట్టుగా కారం నడుచుకునేది ఎక్కడా వారిని ఎదిరించేవారుంటారు వారు కోరుకున్నదే జరిగిపోయేది జట్కా బండి తోలేవారు వీధుల్లో ఫ్రూట్స్ అమ్మేవారు కూడా మాఫియా బాసులుగా డ్రగ్స్ హవాలా స్మగ్లింగ్ ఆయుధాల అమ్మకాలు చేసేవారికే ఎదిగారు వేలాది కోట్లకు పడకెత్తారు పోలీసులకు కచ్చితమైన ఆదేశాలు ఉండటంతోనే ఎన్కౌంటర్లు చేయడానికి వెనకాడలేదు యూపీలో ఎన్కౌంటర్లపై మానవ హక్కుల సంఘాలు గొంతెత్తారు పోలీసుల తీరుపై మండిపడ్డాయి అయినా సరే అక్కడ ప్రభుత్వం చట్టం తమ పని తాము చేసుకుంటూ పోయాయి మానవ హక్కులకు తీవ్రమైన భంగం కలిగినట్లు రికార్డులు తెలియచేస్తున్నాయి ఇప్పటికీ క్రైమ్ రేటులో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే యూపీ అగ్రస్థానంలో ఉంది అయితే నేరాలు చేసేవాళ్లు కరువయ్యారు నేరం అంటే చాలు వారిప్పుడు ప్రాణభయంతో వణికిపోతున్నారు వారందరికీ ఇప్పుడు యూపీలో ఒకే ఒక వ్యక్తి కనిపిస్తున్నారు ఆయనే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కేవలం ఓ లుంగి కాషాయపు అంగి భుజానికో సంచి ధరిస్తారు ఉదయాన్నే లేస్తారు ఏడు గంటలకే సచివాలయంలో ఉంటారు మరో పని ఉండదు మరో మాట ఉండదు కేవలం తన దృష్టి అంతా పాలనపైనే ఉంటుంది అనుకున్న లక్ష్యాలపైనే ఉంటుంది ఆయన చెప్పారంటే ఆ పని జరిగి తీరిపోతుంది అందుకు తగ్గ చాకు లాంటి అధికారులు అహర్నిశలు పనిచేస్తున్నారు అదే యూపీ మోడల్ పాలన అంటున్నారు యోగి తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల క్రైమ్ రేట్ తగ్గింది కానీ ఎన్కౌంటర్ల వల్ల క్రైమ్ తగ్గదని ఎన్ని రిపోర్టులు తెలియజేసినా యోగి మతం తన పంథాను మార్చుకోలేదు ఒక సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నారంటే రెండు వేల పదిహేడుకు ముందు ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగేది మేరట్ బులందషిహార్ వంటి జిల్లాల్లో అమ్మాయిలు బయటకు రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ ఇప్పుడు వారు ఎంతో ధైర్యంగా బయటకు వస్తున్నారు ఇంతకు ప్రభుత్వాల పాలనలో లూటీలు చేసేవారు గూండాలనే రాజ్యంగా ఉండేది వాళ్ల మాటలే ప్రభుత్వ ఆదేశాలుగా భావించేవారు ఓవైపు మేము ఉత్తరప్రదేశ్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే మరోవైపు కొంతమంది ప్రజలపై ప్రతీకారం తీర్చుకోవటానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ప్రతీకారమే మరి ధ్యేయంగా ఉంది అన్నారు ప్రధాని మోదీ అదే మాదిరిగా కేంద్ర హోంమంత్రి కూడా ఓ మాట అన్నారు అదేంటంటే ప్రస్తుతం మాఫియా మూడు చోట్ల మాత్రమే ఉంది ఒకటి యూపీ అవతల రెండోది బుధౌన్ జైల్లో మూడోది ఎస్పీ అభ్యర్థి రూపంలో గత మూడేళ్లలో మీకు యూపీలో మాఫియా కనిపించిందా అని ప్రశ్నించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనిపిస్తున్న ఈ మార్పు సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది లేదంటే అరాజకం కనిపించింది ఎక్కడ ఎవరికి మాట్లాడే హక్కు కూడా లేకుండా పోయింది వీధి రౌడీలు పార్లమెంట్లోకి వ్యాపించారు ప్రస్తుతం అదక్కడ కాగడా పట్టుకొని వెతికినా కనిపించదు యూపీలో గత ఆరేళ్లుగా అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం క్రిమినల్స్ పట్ల కఠినంగానే వ్యవహరించిందనడంలో ఎటువంటి సందేహం లేదు ముందు వారి ఆర్థిక మూలాలను తెగ నరికి వారి ఆస్తి పాస్తులపై బుల్డోజర్ నడిపించటంతోనే నేరస్తున్న ప్రాణాలు అరచేతిలోకి వచ్చేస్తాయి ఇంకా ఏమైనా ఉంటే అది కాస్త ఎన్కౌంటర్ రూపంలో తీరిపోతుంది సాధువులా కనిపించే సీఎం యోగి తన అసలు క్యారెక్టర్ వేరే అనేలా గత ఆరేళ్లలో ఏకంగా పదివేల ఏడు వందల ఇరవై ఎన్కౌంటర్లు చేయించారు క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపుతానని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు సీఎం యోగి ఆ ఆరేళ్లలో డెబ్బై మంది కరుడు కట్టిన క్రిమినల్స్ ఎన్కౌంటర్లలో హతం కాగా ఆరు వేల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిప్పుడు రిమాండ్ ఖైదీలుగా జైల్లోని ఉండటం శ్రేయస్కరమని భావిస్తున్నారు విడుదలైతే ఏం జరుగుతుందో వారికి బాగా తెలుసు అందుకే తమను విడుదల చెయ్యొద్దంటూ న్యాయమూర్తులను వేడుకుంటున్నారు యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ రెండు వేల పదిహేడు మార్చి పంతొమ్మిదిన బాధ్యతలు తీసుకున్న సమయానికి ఉత్తరప్రదేశ్ శాంతి భద్రతల విషయంలో దేశంలోనే బలహీనంగా ఉండేది యూపీ అంటేనే రౌడీలు గూండాలు మాఫియాలకు అడ్డాగా ఉండేది హత్యలు మానభంగాలు దారి దోపిడీలు ఆ రాష్ట్రంలో అత్యధికంగా నమోదవుతూ ఉండేవి రాత్రైతే చాలు సామాన్య ప్రజానీకమే కాకుండా పోలీసులు కూడా రోడ్లపై తిరగడానికి భయపడేవారు అయితే యోగి రాకతో సీన్ మారిపోయింది సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచి రౌడీలు గూండాల ఏరివేత మూతలైంది మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో పరిస్థితులు చెక్కబడ్డాయి అయితే ఈ క్రమంలో జరిగిన తప్పులన్నింటి భారాన్ని పోలీసులు మోయవలసి వస్తోంది బహుశా అందుకు వారు అర్హులేనంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే రాజకీయ నాయకులు అండతో మాఫియాలను పెంచి పోషించింది కూడా పోలీసులు అధికారులేనన్నది ఎవరు కాదనలేరు ఉదాహరణ కోసం చూస్తే మునుపటి అలహాబాద్ జిల్లాలో నేర న్యాయ యంత్రాంగానికి జిల్లా కలెక్టర్లు నేతృత్వం వహిస్తున్న సమయంలోనే మొన్నటి మాఫియా డాన్ కం పొలిటికల్ లీడర్ అతిక్ అహ్మద్ పెరిగాడు అతిక్ అతడి అనునాయులపై ఉన్న యాభై నాలుగు కేసులు ఇప్పటికే విచారణ దశలోనే ఎందుకు ఉంటున్నాయన్న ప్రశ్నగానే ఉంటుంది మీకు తెలుసా అందులో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నాటి పాత హత్య కేసు కూడా పెండింగ్లోనే ఉంది అడిగేవారు లేరు కొన్నిసార్లు అయితే అతిక్ కేసును విచారించేందుకు న్యాయమూర్తులు కూడా జంకేవారు అదే సమయంలో జస్టిస్ వీస్ మలిమత్ రెండు వేల మూడులోనే అన్నారు దేశంలో నేర న్యాయ వ్యవస్థ కుప్పకూలిపోతోందని పోలీసు సంస్కరణలపై సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడం గురించి ఎవరూ పట్టించుకోలేదు చేదు వాస్తవం ఏంటంటే నేరస్తులు రాజకీయ నేతలు ప్రభుత్వ అధికారుల మధ్య సంబంధాన్ని ఛేదించినట్టయితే పరిస్థితి దారుణంగా మారుతుంది యూపీలో అదే జరిగింది క్యాన్సర్ సోకిన శరీర తెగ నరకడం ఒక్కటే మార్గంగా మారుతుంది యూపీలో జరిగింది కూడా అదే అంటున్నారు నిపుణులు బహుశా జరుగుతున్నది కూడా అదే కావచ్చు ఇప్పటికీ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు చేయాల్సింది చాలా ఉంది రాష్ట్రానికి పెట్టుబడులు రావటం నిలిచిపోయి చాలా కాలమైంది మాఫియా డాన్ల కారణంగా అభివృద్ధి అడ్డంగా నిలిచిపోయింది ఇప్పుడిప్పుడే ఆ రాష్ట్రం అసలైన పాలనలో ఉండే మజా ఏంటో తెలుసుకుంటోంది ఆడపిల్లలు నిర్భయంగా బయటకు వస్తున్నారు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారు క్రిమినల్స్ నేరం గురించి ఆలోచిస్తేనే వణికిపోతున్నారు అదే కావాల్సిందే దేశంలోని మరిన్ని రాష్ట్రాల్లోనూ ఇదే మోడల్ పాలన కోరుకుంటున్నారు